అని చెప్పని ప్రభుత్వం చూసి తొందరలోనే దానికి కావాల్సినటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే అంటే దాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ప్రజల మీద భారం అయ్యే పరిస్థితి లేకుండా అది నిర్మాణ వ్యయం విపరీతంగా ఉన్నప్పటికీ కూడా అంటే సినిమా రిలీజ్ అయినటువంటి మొదటి 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో మొత్తం డబ్బులన్నీ కూడా వసూలయ్యే చేసేటువంటి ఆలోచనలో సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి ఉంటారు. కానీ ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే మొదటి 3 రోజుల్లో 4 రోజుల్లో డబ్బులు వసూలు చేయాలంటే చాలా ఎక్కువ రేటు ప్రజల దగ్గర వసూలు చేసేటువంటి సౌలభ్యం ఉంటేనే అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి అలా ప్రజల్ని ఎక్కువ రేటుకి సినిమా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకునే వసూలు చేసే అవకాశం లేకుండా ప్రజలకి భారం కాకుండా సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండాటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకునేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి తొందరలోనే ఆ RRR అప్లికేషన్ని స్క్రూటినీ చేసి దానికి అదనంగా ఎంత ఇవ్వటం అనేది ప్రభుత్వం తొందరలోనే జీవో ఇస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. మొదటి 10 రోజులు కదండి ప్రభుత్వం జీవోలోనే, మొన్న 7వ తారీఖు ఇచ్చిన జీవోలోనే మొదటి 10 రోజుల వరకు అని ఇచ్చాం. కేస్ బై కేసే కదండి, అంటే ఎవరు 100 ఖర్చు పెట్టారు, 100 దాటి ఖర్చు పెట్టారు అంతా కూడా జిఎస్టీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్క్రూటినీ చేస్తారు కదండి. చేసిన తర్వాత మాత్రమే కదా అది వీళ్ళు చెప్పింది కరెక్టే, ఇంత అయింది అని చెప్పింది వాళ్ళు స్క్రూటినీ చేసి వాళ్ళందరూ ఓకే వీళ్ళు చెప్పినవన్నీ ఇంత లేకపోతే ఇంత కాదు ఇంత చేశారు అనేది వాళ్ళు గవర్నమెంట్ అధికారులు ఇచ్చినట్టు కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా అఫీషియల్గా మనం జియోలోనే పొందుపరచాం, ఆ రూల్స్లో పొందుపరచాం. గవర్నమెంట్ ఇచ్చినటువంటి జియోకు అనుగుణంగా వచ్చినటువంటి సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం, ఆ రూల్స్ ప్రకారం ఉన్న కమిటీ ఏర్పాటైంది హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో. ఆ కమిటీ స్క్రూటినీ చేసి ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని వాటి ఆధారంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఇప్పటికే జీవో వచ్చేప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి సినిమాలకి అది కష్టం వద్దు కాబట్టి షూటింగ్ పూర్తయిపోయి సినిమా రిలీజ్కి రెడీ, రిలీజ్ అవ్వకుండా రిలీజ్కి రెడీగా ఉన్న చోట మాత్రం దానికి ప్రభుత్వం ఎగ్జంప్షన్ ఉంటుంది జరిగింది కాదు జీవో అని. ఆన్లైన్ టికెట్ RFP కాల్ చేసామని టెండర్స్ అయినాయి, టెండర్లో 2 కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పని APTS అధికారులు చెప్పారు. MD గారు ఒకసారి అది ఎవాల్యుయేట్ చేసి మా డిపార్ట్మెంట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సింగిల్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి మాకు ఫైనల్ ఏజెన్సీని ఫిక్స్ చేసిన తర్వాత అక్కడి నుంచి సినిమా హాల్లో మేబీ ఇదంతా కూడా బై మే అంటే తొందరగా చేయాలనుకుంటున్నాం, కుదిరితే ఏప్రిల్ లేకపోతే మే లోపు, అయితే ఏప్రిల్ లేకపోతే మే లోపు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అది ఫైనల్ అవ్వగానే మీతో మీ అందరికీ మళ్ళీ సమాచారం ఇస్తాం తప్పకుండా. ఏదండి మర్నాడు డైనమిక్గానే మర్నాడు అంటే మర్నాడు ఎందుకు అంటామంటే సెకండ్ షో అయ్యేప్పటికి రాత్రి 11-12 అవుతుంది. కొన్ని కొన్ని ఏమవుతుందంటే మనీ రిటర్న్ చేయాల్సి వస్తుంది డైనమిక్గానే, అంటే కొన్ని షో క్యాన్సిల్ అయినప్పుడు లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి ఆ డబ్బులు ఏది ఏ డబ్బులు ఏ టికెట్ డబ్బులు వెనక్కి వెళ్ళాలి ఏంటి అనేది ఉంటాయి. కాబట్టి అందుకోసం మర్నాడు డైనమిక్గా మర్నాడు మధ్యాహ్నం 11-12 వెళ్తాయి. అంతే దాన్ని బట్టి అది అది ప్రభుత్వం దాని కమిటీ ఉంది, కమిటీ ప్రభుత్వం వారి ఖర్చు పెట్టిన ఖర్చును బట్టి ప్రజలకు భారం పడకుండా మరీ ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలకు మరీ ఇంత రేటా అనే పరిస్థితి లేకుండా మనం చూసాం గతంలో వచ్చిన సినిమాలకి అమ్మో ఇంత రేటా అని క్రేజ్ ఉన్నప్పుడు కొనుక్కుంటారు. అంటే కొన్నారని చెప్పని అది సక్రమం అని చెప్పలేం కదా, అంటే ఆ సినిమా కొన్నారు కదా అంటే కొన్న ప్రతిదీ ప్రజలు డబ్బులు పెట్టి కొన్న ప్రతిదీ అది సక్రమం అని చెప్పలేం కదా. అందుకోసం అని చెప్పని ప్రజలకి భారం కాకుండా అట్లాంటి సినిమా కూడా మంచి సినిమాలు ఎంకరేజ్ అంటే వారిని కూడా భుజం తట్టాకి మంచి సినిమాలు తీయటానికి భుజం తట్టాలి కాబట్టి 2 మధ్య మార్గంగా ఉంటుంది. అండి
లేదు క్లారిటీ ఇచ్చా క్లారిటీ ఇచ్చామండి అందరు జాయింట్ కలెక్టర్లకి. ఐదు షోలు అనేది ప్రతిరోజు థియేటర్లో ఐదు షోలు ప్రదర్శించవచ్చు, కానీ ఐదు షోలు ప్రదర్శించేటప్పుడు ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ రోజు చిన్న సినిమా కనుక డేట్ ఇస్తే కనుక రిలీజ్ చేస్తున్నామని ఖచ్చితంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు ఒక షో చిన్న సినిమాకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. చిన్న సినిమా అంటే 20 కోట్లలోపు బడ్జెట్ ఉన్నది ప్రతి చిన్న సినిమా కింద లెక్క పెడతాం. రేపు అంటే కొత్తగా స్టార్ట్ చేసేవన్నీ కూడా ఏపీలో 20% షూటింగ్ చేయాలి. లేదండి అది సబ్సిడీ అనేది ఉండదండి, అదే లైసెన్స్లో అంటే తీసుకుంటా షూటింగ్ కావాల్సిన పర్మిషన్లు అన్నీ కూడా సింగిల్ విండోలో ఫ్రీగా ఇస్తున్నామండి. మన తెలంగాణలో కానీ మిగతా కానీ ఎక్కడైనా కానీ నార్త్లో కానీ ఫీజులు తీసుకుంటారు, వితౌట్ ఫీజెస్ అని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పర్మిషన్ ఇస్తున్నామండి.